మాస్ మహారాజా రవితేజ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత గతేడాది రాజా ది గ్రేట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో ఇప్పుడు మనోడు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. రవితేజ తాజాగా నటించిన చిత్రం టచ్చే చూడు ఇక ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ పూర్తి చేసుకుని 2 ఫిబ్రవరి రిలీజ్ కి రెడీ అవుతుంది. సెన్సార్ బోర్డు నుంచి యుఏ సర్టిఫికెట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. రవితేజ కెరీర్ లో బెస్ట్ హిట్ అయిన విక్రమార్కుడు సినిమాలో మనోడు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఆ తర్వాత మళ్లీ రవితేజ పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో బడా రాజకీయ నేతలను ఢీ కొట్టనున్నాడు. బడా రాజకీయ నేతల పన్నే పాలిటిక్స్ వ్యూహాలను ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అధికారిగా మనోడు ఎలా తిప్పు కొడతాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇక టచ్చే చూడు అంతా ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. అక్కడ ఉన్న పెద్ద రాజకీయ నేతలను ఢీ కొట్టబోతున్నాడట. అదే ఈ సినిమాలో హైలైట్ అని టాక్స్ వినిపిస్తున్నాయి. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశి కన్నా సీరత్ కపూర్లు హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక నల్లమలుపు శ్రీనివాస్ తో పాటు టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ సినిమాకు నిర్మాతలు.